కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎక్స్ఎంపీటీసీ మాధవి, సిఐటియు డివిజన్ కార్యదర్శి రామాంజీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్, డివిజన్ కార్యదర్శి వంశీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక వాల్మీకి సర్కిల్ 14వ బ్లాక్లో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అనేక సార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. 2 రోజులకు ఒకసారి నీటి ట్యాంకర్ వచ్చేవి, అవి కూడా రాకుండా మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటికి మాత్రమే వేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు వారికి మాత్రమే ట్యాంకర్లు పంపిస్తున్నారని కమిషనర్కి ఫిర్యాదు చేశారు. కొందరు వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త ఫోన్ చేస్తూ నువ్వెవరు అడగడానికి నీపై కోర్టుకు పోతా అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు సామాన్య మానవుడికి లేదా అని అడుగుతున్నామని దీనిపై ఏవో మున్సిపల్ ఏఈ పాలు పిలిపించారు. సాయంత్రం తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించి వినతి పత్రంను ఏఓకి అందించారు. అక్రమంగా పొద్దున పూట తీసుకుంటున్నాడు, వాళ్ళ ఇంటికి ట్యాంకర్లు పోతున్నా, అడిగిన వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ దీని మీద పట్టించుకోవడంలా, డిఈ కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడంలా, ఇవి ప్రత్యేక పాలనాధికారి, మీ ఆర్డీఓ కార్యాలయం, మీ ఏవోను ఆర్డీఓ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, లేదంటే ఇంటి గుర్తులు కట్టిన వారు ప్రతి ఒక్కరికి వాటర్ ట్యాంక్ పంపించాల్సిందే. అతను అన్నాడు నేను మున్సిపల్ చైర్మన్ 9కి వేయించుకుంటా, ఇంటి గుర్తులు కట్టించుకున్నారు ప్రతి ఒక్కరికి వాటర్ ట్యాంక్ పంపిస్తానన్నాడు. ఈడుండే మహిళలందరికీ ప్రతి ఒక్కరికి ఓ వెకిటికి ఓ వాటర్ ట్యాంక్ కావాలా, ఇచ్చేంతవరకు కూడా మేము మున్సిపల్ ఆర్డీఓ కార్యాలయం నుంచి లేసేది లేదు. లేదా పిలిపేయండి, నిన్న మాట్లాడిన ప్రతి మనిషిని పిలిపేయండి. పట్టణ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి, అధికారులు నిర్లక్ష్యం, పట్టించుకోవాలి అధికారులు నిర్లక్ష్యం.